హిందూపుర నియోజక ప్రజలకు నా నమస్కారములు. కరోనా సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుని వాళ్ళ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపి వాళ్ళ బతుకులను ఛిద్రం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు బయటికి రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను దూరాన్ని పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని మీ ప్రాణాలను కాపాడుకోవాలి. ఈరోజు ఆక్సిజన్ అందక 8 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఆత్మలు శాంతించాలని వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ముందు జాగ్రత్త లేకపోవడం, సరైన మానిటరింగ్ చేయలేకపోవడం, అధికారుల మధ్య సమన్వయం లోపించడం వల్లనే ఈరోజు చాలా మంది వైద్యం పొందుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. అందుకే ఈరోజు రాష్ట్రం నెడు చూచినా చావు కేకలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో అభద్రతా భావం పెరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కడు తెరిచి సరైన వైద్య సౌకర్యాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. హిందూపురం నియోజక ప్రజలకు నా నమస్కారములు. కరోనా సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుని వాళ్ళ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపి వాళ్ళ బతుకులను ఛిద్రం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు బయటికి రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను దూరాన్ని పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని మీ ప్రాణాలను కాపాడుకోవాలి. ఈరోజు ఆక్సిజన్ అందక 8 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఆత్మలు శాంతించాలని వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ముందు జాగ్రత్త లేకపోవడం, సరైన మానిటరింగ్ చేయలేకపోవడం, అధికారుల మధ్య సమన్వయం లోపించడం వల్లనే ఈరోజు చాలా మంది వైద్యం పొందుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. అందుకే ఈరోజు రాష్ట్రం నెడు చూచినా చావు కేకలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో అభద్రతా భావం పెరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కడు తెరిచి సరైన వైద్య సౌకర్యాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. హిందూపురం నియోజక ప్రజలకు నా నమస్కారములు. కరోనా సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుని వాళ్ళ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపి వాళ్ళ బతుకులను ఛిద్రం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు బయటికి రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను దూరాన్ని పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని మీ ప్రాణాలను కాపాడుకోవాలి. ఈరోజు ఆక్సిజన్ అందక 8 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఆత్మలు శాంతించాలని వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ముందు జాగ్రత్త లేకపోవడం, సరైన మానిటరింగ్ చేయలేకపోవడం, అధికారుల మధ్య సమన్వయం లోపించడం వల్లనే ఈరోజు చాలా మంది వైద్యం పొందుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. అందుకే ఈరోజు రాష్ట్రం నెడు చూచినా చావు కేకలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో అభద్రతా భావం పెరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కడు తెరిచి సరైన వైద్య సౌకర్యాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.